Welcome to Vizag Tech Up. SSC GD Taluka Manki admit card and the release out on Jarigindandi. Already manaki link kuda active lo undi anni regions ki. Evaravaru ee region ki apply chesaro vallanta vaalla taluka link ni activate chesukoni mee taluka admit card chusukondi. Eppudu exam, eppudu shift and date idi kuda meeku clear ga mention cheyadam jarigindi. So ee video nachinatlayite like chesi share cheyandi. Channel subscribe చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఇక్కడ మీరు ssc.nic.in అని టైప్ చేయాలండి ఒక సెక్యూర్ వెబ్‌సైట్ తీసుకొని అక్కడ మీరు టైప్ చేస్తే ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ssc ఇది వెబ్‌సైట్ ఇది దీనిలో మీరు పైన చూడండి ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని ఉంది అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి Admit cards may be downloaded from the following regional websites. And jepe richer and staff selection commission and jepe address evadan jarigindi address ichi URL meer a region kate chendutaro Eastern region, Karnataka, Kerala region, Southern region, Northeastern region, Western region, Madhya Pradesh, Central region, Northwest region, Northern region and total ga manu chusukunnatlayite daggara 9 region ani evadam jarigindandi so meeru edaithe meeru ye zone ki apply chesaro ye region ki apply chesaro aa region vallu dani meeda click chesi mee taluki admit card anedi link download chesukovalsi untundandi for example ekkuga man side ekkuga staff selection commission southern zone chuddamandi manu southern zone meeda click cheyandi meeru click chesinatlayite website anedi ila open avutundandi Constable GD in Central Armed Police Forces, CAPFs, NIA and SSF and Rifleman GD in Assam, Examination 2018, know your application status, know your roll number, time, date and city of the examination, download e-admission certificate and meeru ee link meeda click cheyandi, link meeda click chesinatlayite meeku page ani ela open avutundandi page, know your roll number, time, date and city of the examination ani cheppi undi. ఆన్లైన్ రిజిస్టర్ నెంబర్ మీకు ఆన్లైన్లో ఒక రిజిస్టర్ నెంబర్ ఇచ్చి ఉంటారు ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుంది 11 నెంబర్లు ఉంటాయని చెప్తున్నారు అది డిజిట్ ఫామ్లో ఉంటుంది నెక్స్ట్ మీ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది మీ ఒక పద్ధతి లేదంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఇక్కడ కొట్టొచ్చండి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసినా మీరు ఆటోమేటిక్గా అది వస్తుందండి రిజిస్టర్ నెంబర్ మీరు మర్చిపోయారు అనుకుంటే వేరే పద్ధతి ప్రకారంగా కానీ కూడా మీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి నరేష్ కుమార్ అని టైప్ చేసి నరేష్ కుమార్ తాలూకు బర్త్డే డేట్ ఇక్కడ డేటు మంత్ ఇయర్ టైప్ చేసినట్లయితే మీకు చర్చ్ కొడితే మీకు ఆటోమేటిక్గా కొన్ని ఓపెన్ అవడం జరుగుతుంది అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ అడ్మిట్ కార్డు ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మర్చిపోయినట్లయితే నెక్స్ట్ అండి ఈస్టర్న్ రీజన్ ఎవరైనా సరే అప్లై చేసినట్లయితే ఈస్టర్న్ రీజన్ మీద క్లిక్ చేయండి మీకు పేజ్ అనేది పేజ్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఓకే బటన్ వస్తుంది అటెన్షన్ ఆర్టీఐ అప్లికెంట్ ఓకే కొట్టండి ఓకే కొట్టినాక మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి పేజ్ ఇక్కడ స్క్రోలింగ్ జరుగుతుంటుంది చూడండి బులెటిన్ బోర్డ్ అని చెప్పి ఒకటి వచ్చింది నోటీస్ బోర్డు ఈ నోటీస్ బోర్డులో మనకి పేజ్ అనేది ఒక లింక్ అనేది స్క్రోల్ అవుతుంటుంది ఫర్ నో యువర్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ ఆఫ్ ద కానిస్టేబుల్స్ జీడీ అంటామండి ఇన్ క్యాప్స్ ఎన్ఐఏ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామ్ 2018 ప్లీజ్ సీ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఇక్కడ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి మీకు నో యువర్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ అని ఉంది ఇక్కడ అడ్మిట్ కార్డ్ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అవుతుందండి మీకు మీ తాలూకు డీటెయిల్స్ అనేది ఇవ్వాలి మీ తాలూకు రిజిస్టర్ నెంబరు క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఓపెన్ అవుతుంది లేదా రోల్ నెంబర్ నథింగ్ బట్ రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చి మీ తాలూకు ఇక్కడ సమ్ అనేది ఒకటి చేయాలండి క్యాప్చులా సమ్ చేసినట్లయితే మీకు ఓపెన్ అది అవుతుందండి మీరు ఎక్కడైతే ఎగ్జామ్ పడింది మీకు ఎగ్జామ్ ఏ సిటీ పడింది ఎప్పుడు పడింది అనేది క్లియర్గా చెక్ చేసుకొని మీరు టికెట్ ఏదైనా సరే దూరంగా ఉన్నట్లయితే ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్